హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ ఛానల్. సో ఈరోజు మనం మన లక్ష్మీ ఛానల్లో ఎంతో టేస్టీ అయిన రాయలసీమ కోడిగుడ్డు పులుసు చేసుకోబోతున్నాం. మీరు మా ఛానల్ని ముందుగా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కోడిగుడ్డు పులుసుని ఎలా చేసుకున్నారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో వితౌట్ ఎనీ లేట్ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇప్పుడు కోడిగుడ్డు పులుసు చేయడానికి మనం ఈ ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లోకి కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఇలా ఆయిల్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత ముందుగానే నేను పెట్టుకున్న కోడిగుడ్లని నేను తీసుకొని చాక్తో దానిపైన కొన్ని ఘాట్లు అనేది పెట్టుకున్నాను. ఇప్పుడు ఇలా ఆయిల్ యాడ్ చేసింది, అది వేడైన తర్వాత దీంట్లోకి మనం కొంచెం పసుపుని యాడ్ చేద్దాం. ఇలా దీంట్లోకి మనం కొంచెం పసుపుని యాడ్ చేయాలి. ఇలా పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత ఒక గరిటెతో అవి నూనె ఇంకా పసుపు బాగా కలిసేటట్టు మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందే పక్కన పెట్టుకున్న గుడ్లని మనం దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా అన్ని గుడ్లని మనం దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా గుడ్లని యాడ్ అయిన తర్వాత మనం వాటిని ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవన్నీ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని మనం పక్కన పెట్టుకొని కొంచెం వీటిని చల్లారనిద్దాం. ఇలా వీటిని అన్నిటిని మనం పక్కకి తీసుకుందాం. ఇలా ఆయిల్ అంతా మనం వాటిని పక్కకు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్లో మనం కొన్ని పోపు దినుసులని యాడ్ చేద్దాం. పోపు దినుసులను యాడ్ చేసిన తర్వాత వీటిని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్నిటినీ మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి. అవేంటంటే కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, మిర్చి, కొత్తిమీర, టమాటా ఇవన్నిటిని మనం ఆయిల్లోకి యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇలా వీటన్నిటినీ మనం ఆయిల్లోకి యాడ్ చేయబోతున్నాం. ముందుగానే చెప్పుకున్నాం, మొత్తంని మనం ఆయిల్లోకి యాడ్ చేయట్లేదు. కొత్తిమీర ఇంకా టమాటాని మనం బయటే పెట్టుకుంటున్నాం. మిగతా వాటన్నిటినీ మనం ఆయిల్లోకి యాడ్ చేసేద్దాం. ఇప్పుడు ఇవి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనం వీటిలోకి కొంచెం టమాటాని యాడ్ చేద్దాం. టమాటాని యాడ్ చేసిన తర్వాత మనం వీటిని బాగా ఫ్రై చేసుకుందాం. సో కొంచెం ముందుగానే మనం కొంచెం చింతపండును తీసుకొని దాన్ని వాటర్లో నానబెట్టుకోవాలి. ఇది మనకి చింతపులుసు చేయడంలో మనకి యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన దాంట్లోకి మనం కొంచెం పసుపుని యాడ్ చేసుకుందాం. పసుపుని యాడ్ చేసిన తర్వాత కొంచెం కారాన్ని కూడా మనం దీంట్లోకి యాడ్ చేసుకుందాం. దాని తర్వాత మనం దీంట్లోకి కొంచెం ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటి తర్వాత మనం దీంట్లోకి కొంచెం గరం మసాలాని కూడా యాడ్ చేసుకుందాం. లాస్ట్లోకి దీంట్లో మనం కొంచెం ఉప్పుని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇవన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత మనం దీంట్లోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకున్నాం. గ్రేవీ కోసం ఈ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం బాగా దీన్ని మిక్స్ చేయాలి. ఇవన్నీ థిక్గా వచ్చేంత వరకు మనం వీటిని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాం. ఇలా మొత్తం దగ్గరికి వచ్చిన తర్వాత మనం ముందుగానే పక్కన పెట్టుకున్న ఎగ్స్ని దీంట్లోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఎగ్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి మనం కొంచెం కొత్తిమీర అన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా అన్ని యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేయాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇవి ఇంకా బాగా దగ్గరకు వచ్చేలాగా మనం వీటిని బాయిల్ చేసుకుందాం. సో ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత మనం దీన్ని బౌల్లోకి తీసుకుందాం. సో చూసారా, మన రాయలసీమ కోడిగుడ్డు పులుసు ఎంత బాగా తయారైందో. మీకు మా ఛానల్ నచ్చినట్టయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కింద కామెంట్ బాక్స్లో మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.